ఏపీలో రోడ్ల పరిస్థితి అత్యంత దారుణంగా మారింది. అసలే 3 ఏళ్లుగా చిన్నపాటి మరమ్మతులకు నోచుకోలేదు. ఆపై భారీ వర్షాలు వెరిసి రోడ్లు నరకానికి రాజబాటలుగా మారాయి. తేడా వచ్చిందా? అంతే సంగతులు. అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గం మడ్డిపల్లె మడుగుపల్లె గ్రామాలకు వెళ్లే రహదారి వర్షాలకు బురదమయంగా మారింది. అటుగా వెళుతున్న వాహనాలు బురదలో ఇరుక్కుపోయి కింద పడిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. చాలా సందర్భాల్లో తీవ్రంగా గాయపడడం, ప్రాణాలు కోల్పోవడం పరిపాటిగా మారింది. మడ్డిపల్లి మడుగుపల్లె గ్రామాలకు మధ్య వెళ్లే రహదారిని చూస్తే భయమేస్తుంది. ఎందుకంటే ఆ రోడ్డు ఊబిని తలపిస్తోంది. చక్రాలు రోడ్డుపై కూరుకుపోయి చాలా వాహనాలు తిరగబడుతున్నాయి. ఇలాంటి రహదారిపై రోజు ప్రయాణించడం చాలా కష్టంగా ఉందంటున్నారు గ్రామస్తులు. బైకులు, ఆటోలు, లారీలపై రహదారిలో ప్రయాణించే వారికి పట్ట పగలే చుక్కలు కనిపిస్తున్నాయి. రహదారిని మరమ్మతు చేయమని ఎమ్మెల్యే జొన్నగడ్డ పద్మావతికి పరిసర గ్రామాల ప్రజలు ఎన్నోసార్లు విన్నవించుకున్నారు. అయినా ఫలితం శూన్యం. ఆ రోడ్డు సంగతి పక్కన పెట్టి గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాల్లో ఎమ్మెల్యే బిజీ బిజీగా గడుపుతున్నారు. ఎమ్మెల్యే మేడం, మా రోడ్డు సంగతి చూడండి అంటూ స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నా ఫలితం లేకుండా పోతోంది. అత్యవసర పరిస్థితుల్లో ఆసుపత్రికి వెళ్లాలంటే చాలా కష్టపడాల్సి వస్తుందని ఆయా గ్రామాల ప్రజలు వాపోతున్నారు. ఇప్పటికైనా రోడ్డు బాగు చేయించి తమను కష్టాల నుంచి బయటపడేయాలని వేడుకుంటున్నారు. మరోవైపు అనంతపురం జిల్లా రాయదుర్గం రాజీవ్ గాంధీ నగర్ కాలనీ దగ్గర పెను ప్రమాదం తప్పింది. గ్యాస్ సిలిండర్ల లారీ గోడౌన్కు వెళ్తూ ఉండగా జాతీయ రహదారి నిర్మాణ పనులు జరుగుతున్న చోట బోల్తా పడింది. గుంతలు బాగా ఉండడంతో లారీ అదుపు తప్పింది. ఓ చక్రం గుంతలో తెగబడింది. ఆ తర్వాత లారీ బోల్తా పడింది. లారీ నెమ్మదిగా పక్కకు ఒరగడం వల్ల ప్రమాదం తప్పింది. వెంటనే అక్కడున్న వారందరూ సిలిండర్లను లారీ నుంచి బయటకు తీశారు.